గురవపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఏకపక్షంగా జరిగినటువంటి ఓటర్ల తొలగింపు మీద నేను గత ఏప్రిల్ నెలలోనూ గత అక్టోబర్ నెలలోనూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరడం, రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగాన్ని కోరడం ఇవన్నీ జరిగిన తర్వాత అనేక విచారణలు జరిగిన తర్వాత చీకులగురికి గ్రామంలో ప్రధానంగా నేను ఒక గ్రామం మీదనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద నిన్న రాత్రి ఇవాళ ఎన్నికల కమిషన్ సభ్యులు వస్తున్నారని తెలిసినటువంటి తరుణంలో ఈరోజు నిన్న రాత్రి ఇద్దరు బిఎల్ఓలను ఆ బూత్ ఆఫీసర్లను ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఇది బూత్ ఆఫీసర్ల సస్పెన్షన్తో ఆగిపోదు. ఎందుకు అనంటే ఆగకూడదు అనేటువంటిది నేను కోరుతున్నాను. ఎందుకనంటే బిఎల్ఓలు కేవలం ప్రతిపాదిస్తారు, దాన్ని తహసీల్దార్ ఏఈఆర్ఓ కానీ ఈఆర్ఓ కానీ ఇవన్నీ అప్రూవల్ చేసినటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఎన్నికల సంఘం పట్ల నమ్మకం పోతుంది. కాబట్టి దాని మీద తీసుకోమని చెప్పేసి ప్రధానంగా కోరడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ప్రధానంగా మరో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గురవకొండ నియోజకవర్గంలో 2019తో పోలిస్తే ఇవాటికి 6000 ఓట్ల తొలగింపు అనుమానాస్పదంగా ఉంది. 6000 ఓట్ల తొలగింపు అనుమానాస్పదంగా ఉంది. చావుల పేరుతోటి, డూప్లికేట్ పేరుతోటి, మైగ్రేషన్ పేరుతోటి, ఇతర గ్రామాలకు వలస వెళ్ళారు అనేటువంటి పేరుతోటి 6000 ఓట్లను తొలగించారు. ఈ 6000 ఓట్లలో కూడా ఎక్కడా కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, ఎవరికి కూడా సమాచారం తెలిపినటువంటి దాఖలాలు లేవు. సో ఈరోజు ఆ 6000 ఓట్లకు సంబంధించినటువంటి ఫిర్యాదుని నేను ఎన్నికల సంఘానికి అందజేయడం జరిగింది. తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాము అనేటువంటిది చెప్పారు. మీరు గతంలో చీకులగురికి గ్రామంలో చేసినటువంటి వాటి మీద ఉన్న అదనపు సమాచారాన్ని చెప్పాం. అట్లనే ఇవాళ 6000 ఓట్ల తొలగింపు మీద కూడా ఎన్నికల సంఘానికి ఇవాళ ఫిర్యాదు చేశాం. తప్పకుండా ఎన్నికల సంఘం ఫిర్యాదు పరిశీలిస్తుంది. మేము ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించడానికి ఛత్రసాయి పర్యటనలు కూడా చేపట్టామనేటువంటిది కేంద్రం నుంచి వచ్చినటువంటి అవినాష్ కుమార్ గారు తెలిపారు. నిజంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒక కంప్లైంట్ మీద ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. నేను అదే చెప్పాను, ఏ కేసులో కూడా ఫామ్ 7 జారీ చేయలేదు. జారీ చేయకపోగా ఇంకా లోతుగా వెళ్ళాలి అనంటే నేను లాస్ట్ మంత్ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ పట్ల సీరియస్గా ఎంక్వైరీ జరగడం మొదలైన తర్వాత దాన్ని కవరప్ చేసుకోవడానికి పాత డేట్ తోటి ఫామ్ 7లను సంతకం తీసుకోవడానికి ప్రయత్నం చేసి కొన్నిటికి పాత డేట్లతో తీసుకున్నారు ఒక గ్రామంలో, మరికొన్ని ఫోర్జరీలు చేశారు. అది బహిరంగంగా పట్టుబడిపోయారు. ఓటింగ్ ఇంకెవరో సంబంధం లేని వ్యక్తులతోటి మీకు ఓటు చేరుస్తున్నామంటూ సంతకాలు నిన్నబెట్టించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అది క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వెరిఫై చేస్తే కూడా వాళ్ళు చెప్తారు. ఇది 4-10-15 రోజుల క్రితం ఇట్లాంటి కొన్ని సంతకాలు తీసుకున్నారు, అది దేనికి ఉపయోగించారో మాకు తెలియదు అనేటువంటి. రెండవది, ఈ 6000 ఓట్లకు సంబంధించి మేము ర్యాండమ్ వెరిఫికేషన్ చేసినప్పుడు దాదాపు ఇప్పటికి ఇంకా ఎందుకంటే లేట్గా వచ్చినాయి మాకు వెరిఫై చేస్తే, ఒక 200 మందిని మేము వెరిఫై చేస్తే 150 మంది మాకు ఎటువంటి నోటీసులు రాలేదు, మాకు సమాచారం కూడా రాలేదు, మాకు ఓట్లు తొలగించినట్టు కూడా తెలియదని చెప్పారు. అంటే పెద్ద సంఖ్యలో కనపడుతుంది. ఇప్పుడు 6000 ఓట్లని పార్టీగా మేము కూడా వెరిఫై చేస్తాం, అధికార యంత్రాంగాన్ని కూడా వెరిఫై చేయమని చెప్పేసి ఈరోజు పిటిషన్ ఇవ్వడం జరిగింది. 13 ప్రకారంగా ఎవరైతే ఓట్లు తొలగిస్తున్నారో వాళ్ళు 3 టైమ్స్ నోటీసులు జారీ చేయాలి. జారీ చేయాలి, సెల్ ఫోన్ నంబర్ ఉంటే ఎస్ఎంఎస్ పెట్టాలి, పోస్ట్లో వాళ్ళందరికీ కూడా సమాచారాన్ని పంపించాలి. ఒకవేళ వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఉంటారు అనుకుంటే చిట్ట చివరిగా తన ఆఫీస్లో ఆ బోర్డుని లిస్ట్ మీద అతికించాలి. ఈ చర్యల్లో ఏ ఒక్క చర్య కూడా ఈ కింద సంబంధించినట్టు 6000 ఓట్లకు సంబంధించి చేపట్టలేదు. ఇవాళ స్పష్టంగా అది మేము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా రాష్ట్రంలో ఇంకా పెద్ద ఎత్తున ఇదే కార్యక్రమం జరిగింది అని మేము నమ్ముతున్నాం. తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఎన్నికల ఓటర్ లిస్టులని పరిశీలన చేపడుతోంది. తొందరలోనే పెద్ద ఎత్తున దీని మీద కూడా ఎన్నికల సంఘాన్ని అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం చెప్పాను. బిఎల్ఓలతోటి వైసీపీ నేతలు సమావేశమయ్యి మా వాలంటీర్లు ఇస్తారు, మా వాలంటీర్లు ఇచ్చిన ఓట్లను తొలగించండి అనేటువంటిది కూడా ఎన్నికల సంఘం అధికారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వాలంటీర్లు వాళ్ళు బిఎల్ఓలకు చెప్పడం, బిఎల్ఓలు ఓరల్గానే తొలగించారు. సాక్ష్యాలు మేము కళ్ళ ముందు పెట్టాం, ఇది ఈ రోజుతో ఆగదు. వాళ్ళ మేము కంప్లైంట్ చేసాం, వెయిట్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా అయితే 3 నెలలు వెయిట్ చేశామో ఈ 6000 ఓట్ల మీద కూడా వెయిట్ చేస్తాం.
మేము ఎన్నికల సంఘం చివరి వరకు కూడా ప్రతి సమాచారాన్ని అందించి వాళ్ళ చేత ఈ దీని మీద కూడా యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. ఎంతమంది తహసీల్దారుల ఇన్వాల్వ్మెంట్ ప్రవాసం జరిగిన ఓట్ల తొలగింపు ఇప్పుడు ప్రతి మండలంలోనూ ఉంటే కనిపించాయి కాబట్టి ఐదు మండలాల్లో ఐదు మంది తహసీల్దారులు గాను ఆ రోజు సంతకాలు పెట్టినటువంటి తహసీల్దారులకి సంబంధం ఉన్నట్టుగానే భావించాల్సి వస్తుంది. మేము ఇవాళ ఎంక్వైరీ విచారణకి ఏదైతే వేసామో ఎన్నికల కమిషన్ ఎన్నికల విచారణకి చేయమని చెప్పిందో మొదటిసారి పోయినటువంటి తహసీల్దార్ అంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి తహసీల్దార్ గారు దానికి వెళ్ళి అక్కడ ఏమీ జరగలేదు అని రిపోర్ట్ ఇచ్చాడు. అంటే ఎన్నికల సంఘం అంటే ఎంత నిర్లక్ష్య వైఖరి వీళ్ళకుందో చూడాలి.